ఈ లాక్డౌను కరోనా చాలామంది ఉద్యోగుల్ని రోడ్డును పడేసిందండి ఉద్యోగాలు లేక కుటుంబ పోషణ చేత కాక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు అయితే ఇక కేవలం ఉద్యోగస్తుల్లోకి మాత్రమే అనుకుంటే అది పొరపాటే పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా కింద పడ్డారు కానీ పెద్దవాళ్ళు అయితే ఓకింత కోలుకునే అవకాశం ఉంటుంది కానీ చిన్న చిన్న ఉద్యోగాల పరిస్థితి ఏంటి అంటే ఇంకా ఎవరు ఏమీ చెప్పలేదు మనం చెయ్యని తప్పుకి మనం అనుభవిస్తున్నామని సరిపెట్టుకుంటున్నారు చాలామంది ఇక చదువు విషయానికి వచ్చినట్టయితే పిల్లలు ఎవరు స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళటం లేదు కేవలం ఆన్లైన్లోనే వాళ్ళ యొక్క విద్యను అభ్యసిస్తున్నారు ఇక ఒక ఉపాధ్యాయుని ఉద్యోగం గురించి తెలుసుకుంటే ఎవరికైనా సరే గుండె తరుక్కుపోతుంది అసలు జరిగిన విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నెల్లూరు వేదయ్యపళంకు చెందిన పట్టం వెంకట సుబ్బయ్య ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎంఏ తెలుగు బీఈ పూర్తి చేశారు డబల్ పీజీలున్న ఈయన రెండు వేల ఎనిమిది నుంచి ప్రైవేట్ విద్యా సంస్థలో టీచర్గా పనిచేశారు స్కూల్ యాజమాన్యం లాక్డౌన్ సమయంలో ఇంటి నుంచే ఆన్లైన్లో విద్యకు పాఠాలు చెప్పించారు అయితే ఆయన కూడా దాదాపుగా మే పదిహేనో తారీఖు వరకు ఆన్లైన్లోనే పాఠాలు చెప్పారు కానీ అక్కడే యాజమాన్యం ఒక పెద్ద తిరకాసు పెట్టింది కొత్త అడ్మిషన్లు చేర్చడానికి టార్గెట్స్ని పెట్టేసింది అయితే టార్గెట్ రీచ్ అవ్వకపోవడం స్మార్ట్ ఫోన్ కూడా పూర్తిగా మొరాయించడంతో విద్యా సంస్థ యాజమాన్యం ఆయన పక్కన పెట్టేసింది వాళ్ళని వాట్సాప్ గ్రూపుల నుంచి తీసేసి మీకు ఉద్యోగాలు లేవు మీ దిక్కున్న చోటు చెప్పుకున్నది ఉద్యోగం లేక జీతం రాక వెంకట సుబ్బయ్యకు కుటుంబ పోషణ భారం అయిపోయింది తన కుమారుడి వై వైద్యానికి గతంలో మూడున్నర లక్షల రూపాయలు అప్పుగా చేశాడు అది ఇంకాస్త గుదిబండగా మారింది చివరికి స్నేహితుల సహాయంతో ఒక తోపుడు బండిపై అరటిపళ్ళు అమ్ముకుంటున్నారండి నిజానికి ఆయన చదివిన చదువుకి చేస్తున్న వ్యాపారానికి ఏమైనా సంబంధం ఉందా ఒక చిన్న తోపుడు బండి తీసుకుని దానిలో రోజువారి అరటి పండ్లు పెట్టుకుని ఆ అరటి పండ్లలోని రోడ్డు రోడ్డు తిరిగి అరటిపళ్ళు అమ్ముకుంటున్నాడు ఈయన ఎన్నో పీజీలు కానీ చదువు ఈయనకి కూడు పెట్టలేకపోయింది అయితే ఇక అప్పు తీర్చడానికి కుటుంబం పోషించడానికే అరటిపళ్ళ వ్యాపారం చేస్తున్నానని వెంకట సుబ్బయ్య అంటున్నారు అయితే విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్ ఇలా రోడ్ల మీద పండ్లు అమ్ముకోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది కానీ గౌరవం ఆత్మాభిమానం ఉన్న ఈయన కుటుంబ పోషణ కోసం ఎలాంటి నిజాయితీ పనైనా చేయాలనుకున్నాడు అందుకనే ఈ ఇటువంటి భారాన్ని తను మోస్తున్నాడు మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి